व्यक्ति सामाजिक वर्ग నుంచి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చి క్యాబినెట్ లో పెట్టి గవర్నర్ కోటలా పాస్ చేసినందుకు మన హుజూరాబాద్ రెడ్డి సంఘం తరఫున మరియు నా తరఫున సార్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, నేనైతే మీ అందరు కూడా తెలుసు గత 10-12 సంవత్సరాల నుంచి నిరంతరం అందరి సమస్యల కోసం పోరాడుతూనే ఉన్నాను. ఎప్పుడే అవసరం ఉన్నా కూడా నేను స్పందిస్తూనే ఉన్నాను. నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను, ఇవాళ రెడ్డి సంఘానికి ఏదైతే 1 ఎకర్ ల్యాండ్ ఇవాళ హుజూరాబాద్ లో శాంక్షన్ చేసినందుకు మరియు అది కట్టుకోవడానికి భవనానికి 1 కోటి రూపాయలు నిధులు కూడా శాంక్షన్ చేసినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. దాంతో పాటు మీ అందరు కూడా హామీ ఇస్తా ఉన్నారు, ఆ బిల్డింగ్ పెద్ద ఎత్తున మంచిగా కంప్లీట్ ఫండ్ నుంచి కూడా ఈ రెడ్డి సంఘానికి నిధులు ఇస్తా అని చెప్పి ఈ సభలో మీ అందరు కూడా హామీ ఇస్తా ఉన్నారు. దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత కూడా నేను పెద్దన్న స్థానికంగా ఉంది, దీన్ని తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. రేపు రెడ్డి కార్పొరేషన్ కి కూడా ముఖ్యమంత్రి గారు వచ్చే బడ్జెట్ సెషన్ లో పెడతాను, తప్పకుండా దానికి కూడా మన అందరి తరఫున పెట్టడంతో నేను పెద్దన్న కలిసి సార్కి దృష్టికి తీసుకుపోయి దాన్ని అమలయ్యేటట్టు చూస్తామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి హామీ ఇస్తూ రేపు వచ్చే ఎన్నికలలో మన అందరి తరఫున స్థానికంగా నేనుంటా, నాతో పాటు అభ్యర్థి మన ముఖ్యమంత్రి గారు చెల్లు సీనుని అభ్యర్థిగా ప్రకటించడం మన అందరం కూడా ఎట్టు పరిస్థితుల పెద్ద ఎత్తున చెల్లు సీను గారిని గెలిపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుతా ఉన్నాను. మీరు నేను ఒక్కటే చెప్తా ఉన్నా, సరే ఇది మన సంగతి కాబట్టి విషయం మీ అందరు కూడా పెద్ద మనుషులు అందరం ఉన్నాం కాబట్టి కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. అన్ని విధాలుగా సపోర్ట్ గా నేను ఉంటానని మీకు ఆల్రెడీ చెప్పినా. దీంతో పాటు చాలా మంది రాజేందర్ గారిని ఎందుకు తీసేసిండ్రు కేసీఆర్ గారు అనే ఒక ఆలోచన చాలా మందికి ఉంది, మీ దాంట్లో కూడా డౌట్ ఉంటే నేను క్లారిటీ ఇస్తాను. ఈటల రాజేందర్ గారికి ముఖ్యమంత్రి గారు ఏ తెలంగాణ ఉద్యమకారునికి చేయనని పనులు, ఎవరికి కూడా చేయనని పనులు, ఇంక్లూడింగ్ హరీష్ రావు గారికి కూడా చేయనని పనులు, కేబినెట్ కూడా చేయనంత గౌరవం ఇవాళ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈటల రాజేందర్కి ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అడుగుతాను, ఈటల రాజేందర్ గారు 7.5 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా తెలంగాణ వచ్చినాక తర్వాత పవర్ఫుల్ క్యాబినెట్ మినిస్టర్ గా ఈటల రాజేందర్ గారే ఉన్నారు. 5 సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, 2 సంవత్సరాలు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రితో పాటు సివిల్ సప్లై మినిస్టర్ కూడా ఉన్నారు. ఇది వాస్తవమా? ఉన్నప్పుడు నేను అడుగుతున్నా, ఇలా ఈ హుజూరాబాద్ ప్రాంతానికి రాజేందర్ అన్న ఎందుకు ఈ 1 ఎకర్ ల్యాండ్ ఆ రోజు శాంక్షన్ చేయలేదు, ఎందుకు ఈ రెడ్డి భవనం ఎందుకు కట్టేయలేదు ఆ రోజు నేను అడుగుతున్నా. ఆ రోజు తన అధికారంగా ఉన్నప్పుడు ఎన్నో సార్లు మన అందరూ కూడా రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఎందుకు కట్టేయలేదు, ఆయన అవకాశం ఉన్నా కూడా ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. ఇలా సిద్ధిపేట ఒకసారి పోండి, రెడ్డి భవనంతో పాటు అన్ని కులాల భవనాలు కూడా ఇలా హరీష్ రావు గారు తరుగుడ మంత్రిగానే ఉన్నాడు, తరుగుడ తిరుగుడ మంత్రిగానే ఉండేది, ఎందుకు చేయలేదని వాడి తను అక్కడ చేసినప్పుడు ఈ మన ప్రాంతాల్లో ఎందుకు చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను, ఒకసారి ఆలోచించండి. రెండోది, ఈటల రాజేందర్ గారు ఇవాళ అనేటికి వచ్చిన ఆత్మగౌరవం నా ఆత్మగౌరవం అని చెప్తున్నాను. దేనికి ఆత్మగౌరవం, ఎవరికి ఆత్మగౌరవం? మీ వ్యక్తిగతంగా నిన్ను ముఖ్యమంత్రి గారు మంత్రి చేసి పనులు చేయ బాగా నేను చెప్పి నేను బాగా డెవలప్మెంట్ చేయని చెప్తే
आये एम चेसि तेलुसा मी अंदरिकी राजेंद्र अन्न गुरिंचि मन अंदरिकी तेलुसु रेंडु एकराल नुंचि इवाल दादापु राजेंद्र अन्न 2000 एकराल वरकु इवाल संपादिंचाडु 2 ఎకరాల నుంచి 2000 ఎకరాల వరకు సంపాదించాడు. అంటే సరైన వాస్తవంగా సంపాదించడు, వ్యాపారం చేసి సంపాదించుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఆయన చేసిన కొడుగుట్ల వ్యాపారంతో బంగారు కొట్లు పెట్టినా కూడా అంతగానం సంపాదించలేమండి. నాట్ పాసిబుల్. ఇది నిజం నేను చెప్తాను. మన ప్రాంతంలో హుజూరాబాద్లో ఏ ఒక్క వాడకన హోదా మేము హుజూరాబాద్ పట్టణంలో కానీ కాన్స్టిట్యూన్స్లో కానీ సరే హుజూరాబాద్ ఉన్నప్పుడు హుజూరాబాద్ పట్టణం చెప్తున్నాం. ఏ వాడాలన్నా సీసీ రోడ్ సరిగ్గా ఉందా, ఏ వాడాలన్నా డ్రైన్ సరిగ్గా ఉందా, ఇదంతా ఎందుకు పోయి? ఇప్పుడు ఆయన ఈ సైదాపూర్ రోడ్కి రాజేంద్ర అన్న ఉండే ఇల్లు అక్కడ ఉండదు. వాస్తవం ఒక్కసారి ఆ రోజు ఆత్మగౌరవం అంటుంది. ఎవరికి ఆత్మగౌరవం, దేనికి ఆత్మగౌరవం? అంటే నిన్ను మంత్రిగా చేసి ఇంత పెద్దగా ఎదిగించిన కేసీఆర్ గారి కుర్చీ కోసం నువ్వు కోరినందుకు ఆత్మగౌరవమా? దేనికోసం నీ ఆత్మగౌరవం? మీ అందరికి ఇంకోటి కూడా చెప్తున్నా, అంటే మీ అందరికి ఇదేదో చెప్తున్న ఈ సందర్భం ఆల్రెడీ మన రెడ్డి సంఘం నుంచి చెప్పినా, మళ్ళా ఇంత ఫ్రీగా మీ అందరు కూడా చెప్పే అవకాశం వచ్చినా రాకుండా ఒకసారి మీ అందరు కూడా తెలియాలని నేను చెప్తున్నా. ఇలా ఒక్కరు వ్యక్తిగా గెలిస్తే కేవలం ఆయన ఒక్కడే లాభపడతాడు, ప్రజలకు మనం ఓడిపోతాం. మీరు అందరూ గుర్తుపెట్టుకోరు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ చెప్పే నాయకులు అందరూ ముచ్చట్లు బాగా చెప్తారు. ఈ బీజేపీ వాళ్ళు చెప్పారు ఇదే ముచ్చట్లన్నీ దుబ్బాకలు చెప్పిపోయారు. రఘునందన్ రావుని గెలిపించారు అక్కడ. ఇవాళ ప్రజలు ఓడిపోయారు, కానీ వ్యక్తిగా రఘునందన్ గెలిచాడు. ఇలా కనీసం ఒక 50,000 రూపాయల సీసీ రోడ్డు కానీ 100,000 రూపాయల రోడ్డు కూడా వెళ్ళకపోయాడు. దుబ్బాక ప్రజలు గిల 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 కొట్టుకుంటున్నారు. నష్టపోయినారు ప్రజలు. మనం ఇలా మన ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకునే అవకాశం మనకు. మనం డెవలప్ చేసుకుందాం, రోడ్లు వేసుకుందాము, డ్రైనేజ్ వేసుకుందాము, భవనాలు కట్టుకుందాము, మార్కెట్ యార్డు కట్టుకుందాము, బ్రహ్మాండంగా చేసుకుందాం. మనం ఒక వ్యక్తి కోసం మన అందరూ కూడా కింద పడే వృద్ధి ప్రాష్ట పడే లేదు. మీ అందరికీ నేను మాటిస్తున్నా, రేపు ఎమ్మెల్సీగా, రేపు గెల్లు సీను గారు శాసనసభ్యులుగా ఆయన గెలిచినాక రేపు మీకు చెప్తున్నా ఈ ఫండ్తో పాటు రేపు నా ఎమ్మెల్సీ ఫండ్ రేపు సీనుని గెలిపించుకున్న తర్వాత సీను గారి ఎమ్మెల్యే ఫండ్ రెండు కలిపి 10 కోట్లు అంటే మన కాన్స్టిట్యున్సీకి కేవలం తనది నాది కలిసి మనది ఈ 2.5 సంవత్సరాల మొత్తం టర్మ్ చూసుకుంటే దాదాపు 30 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీకి మా ఇద్దరు కలిసి ఉండే పరమాణం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి, మంచిగా చేయండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఒక్కసారి సరే నన్ను కూడా నమ్మి చాలా మంది పోయిన ఎలక్షన్ల 60,000 ఓట్లు వేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా నేను కూడా వాస్తవంగా పార్టీ మారడానికి కారణం మీకు ఇంతకుముందు కూడా చూసారు చెప్పడానికి ఎస్ నా హుజూరాబాద్ ప్రాంత ప్రజలు బిడ్డలు అందరూ కూడా బాగుపడతారని ఒక ఉద్దేశంతో నేను పార్టీ మారి డెవలప్మెంట్ అయితే ఒక ఆలోచన చేసుకుని జస్ మారింది దేనికి? జస్ ఇవాళ వస్తే మీరు కళ్ళలో చూస్తున్నారు. ఇవాళ మీరందరికీ కూడా ఇన్ని రోజులు ఈటల రాజేంద్ర గారు చేయింది. మేము అందరం కలిసి, నేను పెద్దగా అందరం కలిసి మారే నిర్ణయం తీసుకుంటే ఇవాళ ఎస్ మన రెడ్లకి, ఇవాళ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఇవాళ 1 ఎకర్ ల్యాండ్ శాంక్షన్ అయింది, ఇవాళ 1 కోటి రూపాయల నిధులు కూడా శాంక్షన్ అయినాయి. ఇది డెవలప్మెంటే కదా మనది మారినందుకు మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి రాజేంద్ర అన్నకి చాలా అవకాశాలు ఇచ్చారు, చాలా చేశారు. ఈ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ప్రభుత్వమే ఉంటుంది. ఎట్టు పరిస్థితుల్లో మన అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ వ్యక్తులు అందరూ కూడా మీరు అందరూ సింగిల్ వ్యక్తులు కాదు. ఇంతకుముందు మా అన్న పెద్దలు చెప్పినట్టు మీరు అందరూ ఊర్లలో ఒక శబ్దులు అనే సంగతి నాకు తెలుసు. కాబట్టి అందరూ కూడా సీరియస్గా తీసుకొని ఈ ఎలక్షన్ను ఎట్టు పరిస్థితుల కాను గుర్తుపై ఓటేసి గెలు సీనియర్ని గెలిపించి మన అందరూ మన ప్రాంతాన్ని కూడా డెవలప్మెంట్ చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా డైరెక్ట్గా మీరు ఎక్కడైనా డిస్కషన్ అయినప్పుడు మీరు డైరెక్ట్ అడగండి, మనకి ఎట్లా లాభం అవుతుంది? రేపు రాజేంద్ర అన్న గెలిస్తే మనకి ఎట్లా లాభం అవుతుంది అనేది డైరెక్ట్గా మీరు ప్రశ్న అడగండి. మనకు లాభం ఎట్లయితుందని 7.5 సంవత్సరాలుగా మంత్రిగా ఉండి ఏం చేయలేనప్పుడు రేపు కొత్తగా గెలిస్తే కూడా చేసేది ఉండదు.
काबट्टी मेर अंदर आलोचन चेसी केसीआर गारु मन इंत गौरव इच्ची इंत पेद्दतन डिसिजन तीसुकुन्नंदुकु मेर अंदर कूडा सहकरिस्तारनि कोरुकुंटु ఒక్కసారి ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా సపోర్ట్ కొట్టి కేసీఆర్ గారికి ఇచ్చిన నిర్ణయాన్ని ఆహ్వానించాల్సింది. తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి